విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం గరివిడి ఫేకర్ ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. ఇది చివరగా ఈ సమావేశం అలాగే రేపు 1వ తారీఖుని జిల్లా స్థాయిలో కబడి చేశారని చెప్తున్నాను. మరి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? నేను వచ్చాను చెప్పాను కానీ నాకు అవకాశం లేదు, అవకాశం చేయలేకపోయాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని చెప్పి ఉంటే సంతోషించాడు. చెప్పాడా? అది చెప్పలేదు. పనికిమాల మాట చెప్పాడు. పనికిమాలడు కాబట్టి పనికిమాల మాట చెప్పాడు. పనికొచ్చాడంటే పనికొచ్చే మాట చెప్పాడు. కాబట్టి ఇది दयचे कुटर आ संगति मन को अभी पोये पार्टी अभी दाने गुरी का टाइम वेस्ट तेलुगु देश पार्टी गुरी मैं एक्वे अंत चर्चे अंत समय वृधा ना अंत समय वृधा वाले हईटे हईटे ఇక్కడున్నా ఈ టీవీలు ఉన్నాయి కదా, ఈ టీవీ లేకపోతే ఆంధ్ర ఏది ఆంధ్ర జ్యోతో లేకపోతే టీవీ పై పట్టుకొని రోజు ఓటి కిందనే ఉండాలి కదా, కిందని గ్రామాల్లో ఉండాలి కదా. ఈ ఓ ఆ ఊరిలో ఆ అమ్మ చెప్పాలి ఓ అని, ఇక్కడ ఓ అని టీవీలో అరిస్తే సుఖం ఏంటుంది? దేశ రాజకీయాలు ఇవన్నీ చూసారు కాబట్టి ఇవి ఇవి వర్కౌట్ అవ్వవు. ఇంకా పాపం పూర్వంలాగా ఇంకా ఆ స్ట్రాటజీలో ఉన్నారు కాబట్టి అది అనవసరం. మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలి, మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎందుకు అవసరం? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేరాలంటే అది ఉండాలి. సామాన్యానికి వచ్చి ఒక భరోసా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. సామాన్యానికి వచ్చి 5000 నోట్లకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉండాలి. సామాయికి వచ్చి మరి ఒక తలెత్తుకొని గర్వంగా ఆ కుటుంబంలో ఆదరవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ, అలాగే విజయవాడలో జరిగే 8వ 9వ తారీఖులో వచ్చే నెల 8వ 9వ తారీఖుల్లో షేక్స్పియర్ పెద్ద పోయిట్ ఆయన చెప్పింది చెప్పాడు అండి. వయసు పెరుగుతుంటే చిన్నపిల్లల మాటలు వచ్చేస్తాయని, అందుకే చంద్రబాబు నాయుడు వయసు పెరిగిపోయింది కాబట్టి, అశోక్ వయసు పెరిగిపోయింది కాబట్టి అలాంటి పనికిమాల మాటలు వచ్చి చీరుపిల్లి సెంటర్లోకి వచ్చి ఈ మంత్రి ఒక పనికిమాల అంటే నేను పనికిమాలన పనికొచ్చిన గ్రామాల్లో ఆ నాయకులు అయితే చెప్తారు. ఆ నాయకుల్ని వెళ్ళి ఈ పనికిమాల పని ఓటింగ్ పెడితే వాళ్ళు చెప్తారు. లేదు బహిరంగంగా వెళ్ళి ఈ డేస్ మీద ఎక్కి ఆ నాయకులు ఇగో సత్యబాబు గారు పనికిమాలని చెప్తే ఆ ఊర్లో బుద్ధి చెప్తారు, ఆ ఊర్లో చెప్తారు. నేనన్నది నాలుగు పనికిమాలని కాదు, ఆ ఊరు చెప్తారు. ఎందుకు ఆ ఊరు వచ్చారు? ఎక్కడా కూడా ఎవరికి కూడా మేము ఒక ఇల్లు కూడా ఆపలేదు, ఎక్కడా కూడా ఒక సంక్షేమం కూడా ఆపలేదు అని చెప్పారు. అది జరగాలి, అది మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి, అది గ్రామాల్లో కనిపించాలి. ఎక్కడైనా నేను కూడా ఇంకో వారం 10 రోజులు పోయిన తర్వాత వచ్చాయి ఈ ప్రేమ రైతు గ్రామాల్లోకి వస్తాం. దయచేసి ఏ ఊర్లో అయినా సరే ఎవరైనా సరే నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ ఇదిగోండి మాకు వచ్చి ఈ ఇల్లు అందలేదు, ఈ పెన్షన్ అందలేదు, లేదా దీనికి వచ్చి డబ్బులు ఇచ్చానని చెప్తే అది వాళ్ళకి కలిసి నాకు కలిసిస్తాను కాబట్టి ఆలోచన చేసుకోవాలి. అలాంటి కార్యక్రమాలు ఎక్కడ రాకూడదు, అవు నాకు తెలుసు లేవు. ఆ తెలుగుదేశం పార్టీలో జరిగింది, ఆ తెలుగుదేశం పార్టీలో జరిగింది, ఆ తెలుగుదేశం పార్టీలో పెన్షన్ ఇచ్చినా ఇల్లు ఇచ్చినా డబ్బులు తీసుకున్నారు, అందుకే ఆ పార్టీ మట్టి కొట్టు పోయింది, ఆ పార్టీ పేరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఊరికే బొడుగు దీనిలాగా వచ్చి బుడగల్లాగా వచ్చి వస్తున్నాయి అవి నీటి బుడుగు. దానివల్లనే మనకేమి ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల మనకేమి నష్టం లేదు. ఏదో చంద్రబాబు నాయుడు వచ్చి మన వచ్చి ఇక్కడ ఏదో చిన్న వచ్చి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడంటే పనికిమాల మాటలు, ఆ పనికిమాల మాటల వల్ల మనకేం నష్టం లేదు. ఎందుకంటే ఒక విషయం ఆ పక్కన నాయకులకి అంత ముందు ఇక్కడ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకి లేదు ఇక్కడ మంత్రులు చేసిన వాళ్ళకి నిజమే పక్కన ఉన్నారు కదా తెలుసు ఆ ఊర్లో ఏం జరుగుతుందో, ఈ చంద్రబాబు ఏం చెప్తాడో, ఆయన ఏమ ఆయన ఏం మాట్లాడతాడో, తలతోక మాట్లాడుతూ ఏదో 10 మంది వచ్చి చేర్చుకొని
మన ధనం వచ్చిన వరకు వెయిట్ చేసి ఎలాంటి మాట అయితే 100 మాటలు మనం మాట్లాడగలం అది అవసరం లేదు.